హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ వరల్డ్. నేనైతే చాలా చాలా బాగున్నాను, అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాం. చాలా బాగున్నాం అంటే ఇక్కడైతే ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా జరిగిపోతుంది. అక్కడ ఇక్కడ పెద్ద తేడా ఏమీ లేదు. ఎందు గురించి అంటే నా లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా మా ఫ్యామిలీతోనే ఉంటుంది. నేను, మా పిల్లలు, మా హస్బెండ్, మా అత్తగారితోనే ఉంటాం. కాబట్టి పెద్ద అదర్ పర్సన్స్తో మాట్లాడాలన్న ఫీలింగ్ కానీ, మాట్లాడలేకపోయామనే బాధ కానీ ఏమీ లేదు. ఎందు గురించి అంటే మేము ఎప్పటి నుంచో ఇలానే అలవాటు అయిపోయింది మాకు. కానీ ఏంటంటే ఈ ఇప్పుడైతే చాలా హ్యాపీ. ఎందుకున్నా అంటే మేము అనుకున్న పనులన్నీ జరిగిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా. ముందైతే పనులు అయితే కంప్లీట్ అయిపోతే ఇంకా మాకు హౌస్ రినోవేషన్ అనేది సమ్మర్లో ఉందండి. అదేంటంటే ఓన్లీ కిచెన్ మాత్రమే ఫుల్గా రినోవేషన్ మొత్తం చేపించాలనుకుంటున్నాం. ఇంకా మిగతావి అయితే ఏం చేయించాం లేండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్న బడ్జెట్ చాలా దాటిపోయింది. ఇంకా బడ్జెట్ మనం ఒకటి అనుకుంటే వీళ్ళైతే ఒకటి చేసేస్తారు. చేసేస్తారంటే మరి మేబీ వర్కర్స్ ఇంకా అంతే కదండి. మనం కాంట్రాక్ట్ ఇచ్చింటే బాగుండేది, బట్ ఏంటంటే మేము మిస్టేక్ చేసేసాము కాంట్రాక్ట్ ఇవ్వకుండా. డైలీ కూలీ అనేటప్పటికీ మాకు డైలీ 3000 అబోనే పడుతుంది. 3-4 మెంబర్స్ వస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము, లంచ్గా చేద్దాం అనుకుని అయితే చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటా. రేపిచ్చాం కదా, ఇదిగోండి అసలు రిలాక్స్ అవుతూ ఉన్నాను. రిలాక్స్ అవ్వడం అంటే మా అత్తగారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈరోజు వర్కర్స్ అయితే రాలేదు, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వస్తామన్నారు. వాళ్ళకి ఏంటో చిన్న పని అయితే ఏవో ఉన్నాయంటే అవన్నీ చూసుకొని వచ్చేస్తాము అద్దాల నుంచి అంటే ఓకే. నెక్స్ట్ మనం కష్టపడింది ఎప్పటికీ మనతోనే ఉంటుంది అనడానికి ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 డేస్ బ్యాక్, ఎగ్జాక్ట్గా 2 డేస్ బ్యాక్, ఈరోజు ట్యూస్డే కదండి, సండే రోజు జరిగింది. సండే రోజు మా హస్బెండ్ వేరే చోటుకి వెళ్ళారు కొన్ని ప్రొవిజన్స్ అవి తీసుకురావడానికి. అప్పుడు ఏమైందంటే మా వర్కర్స్ అందరూ ఫుల్గా ఇంట్లోకి బయటకి బాగా తిరుగుతూ ఉన్నారు. నేను కూడా ఎక్కడంటే అక్కడ తిరిగాను, బయటకి ఇంట్లోకి పక్కన ఇటు అటు అటు పోయాము. నా మిల్లో ఉన్న చిన్న బ్లాక్ బీడ్స్ ఏదైతే ఉంటుందో అదైతే తెగి ఇలాంటి కాలర్ నెక్ వచ్చిన ప్లాజో ఒకటి వేసుకున్నాను. ఆ వేసుకున్నప్పుడు ఏమైందంటే నేను, నాకు ఎప్పుడు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, ఎప్పుడన్నా ఉన్నాయా లేదా చూడలేక అవన్నీ చూసుకుంటూ. మరి ఆ రోజు వీళ్ళ వర్క్ ప్రెషర్తో ఏంటంటే నేను చూసుకోలేకపోయాను. చూసుకోవడం వలన ఏమైందంటే అప్పుడు వీళ్ళంతా వర్క్ చేసేసారు. నేను మీకు చూపించాను, ఇదిగోండి ఇలా మొక్కలకి సంబంధించినది కట్టేశారు అని చెప్పాను. అక్కడ మొక్కలు నాటాను చూడండి, ఇటు సైడ్ అంత ఇటు సైడ్ అయితే మొక్కలకి అవతల పక్క డ్రమ్ ఉంది కదా, డ్రమ్ దగ్గర పడిపోయింది అంటే చీకట్లో 6:37. నేనైతే మా హస్బెండ్ మనీ తెచ్చిచ్చారు, చెక్ చేసుకో వాళ్ళకి ఇవ్వాలి కదా ఇంట్లో పెట్టుకోపో అని. పెట్టుకునేటప్పుడు నేను ఇలా అనుకున్నాను, నా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పని ఇలా అనుకోవడం ఎప్పుడు చూసినా అది అలవాటు ఉన్నాయా లేదా నా లేదు. ఇంకైతే నా గుండె ఠా అనిపోయింది. ఎందుకంటే నేను అప్పటికే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చాను ఫేస్ వాష్ చేసుకొని. మేబీ అదంతా పగలగొట్టేసేసారు, మేబీ పడిపోయింది. ఇల్లంతా వెతికాం, డ్రెస్ అంతా చెక్ చేసాం. బట్ ఏంటంటే మేము కష్టపడిన రూపాయి అనేది ఆ నల్లపూసలు కొనుక్కోవడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మేబీ అదేంటంటే మనకి ఎవరిచ్చినా కానీ పెద్దగా అనిపించదు. మన డబ్బులతో మనం రూపాయి దాచి కొనుక్కున్న వస్తువు పోయిందంటే మనకి చాలా ప్రాణదేదో అంటారు చూడండి. మనం కష్టపడిన రూపాయిని మాత్రము ఎవడని వచ్చి గద్దలాగా తన్నుకొని పోతే మనకు ఆ బాధ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఆ బాధ అనేది ఆ రోజు ఆ క్షణంలో నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఏడిపోయితే నాకు వచ్చేసేసింది. ఎందు గురించి అంటే ఏంటో అంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాము దానికి, అందులో చాలా ప్రేమగా మా హస్బెండ్ నేను చూడంగానే నచ్చింది అనేసి నా కోసం ఆ టైంలో మా దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను నచ్చానని కొంచెం స్ట్రగుల్ అయినా కొనిపించారు. బట్ ఏంటంటే నేను ఇంట్లో ఎతకంగానే నాకైతే దొరికిన ఆనందం అయితే ఇప్పటికీ మర్చిపోలేను. కానీ మా హస్బెండ్ కళ్ళలో ఆ బాధ అయితే నేను మర్చిపోలేను. ఎందుకంటే పోయింది అన్న కానీ మా అత్తగారి ముందు మేము బయటపడి గొడవ పడితే తనకు బాధపడతాను ఏమని. కానీ ఆ కళ్ళల్లో ఆ బాధ అనేది అయితే నేను చూశాను. కానీ దొరికితే బాగుండు దేవుడా దేవుడా అనుకుంటూ ఉన్నాను. కానీ లక్గా చాలా లక్కీగా నా నల్లపూసలు అయితే నాకు దొరికింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక్క క్షణం అండి, చిన్న చిన్న వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా చాలా జాగ్రత్తగానే ఉంటాను, బట్ ఒక్కోసారి టైం మనది కాదు అంటారు చూడండి అది. ఓకేనండి, మీరు ఎవరైనా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ అండి. ఎందుకంటే బాయ్ చెప్తున్నానంటే నేను వంట చేసుకోవడానికి వెళ్తున్నాను. ఓకే బాయ్ అండి, థ్యాంక్ యూ.